Hi friends, this is Vijay Kumar Tech Zone. Ilanti marenno videos kosam Vijay Kumar Tech Zone ni subscribe cheyandi, share cheyandi. Ee roju maroka topic tho mee munduku raavadam jarigindi. Ade mee illa stalam patta document registration document lu gaani, mee yokka polam ledha bhoomi registration documents gaani, మీరు ఎక్కడన్నా పడివేసుకున్నా కానీ వాటిని మళ్ళీ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాటిని తిరిగి పొందాలంటే మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్కు వెళ్ళాల్సిన అవసరం లేకుండానే మీ ఫోన్లోనే మీరు వాటి యొక్క డూప్లికేట్ కాపీని అనేది మీ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ టైప్ చేయండి, ఇక్కడ గూగుల్లోకి వచ్చిన తర్వాత ఐజీఆర్ఎస్ అని టైప్ చేయండి. ఐజీఆర్ఎస్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ రావడం జరిగింది రిజిస్ట్రేషన్ ఫామ్ డిపార్ట్మెంట్ ఏపీ అని. కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ కనబడుతుంటుంది ఆన్లైన్ సీసీ మీద క్లిక్ చేయండి. ఆన్లైన్ సీసీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా రావడం జరిగింది. మీ యొక్క డిస్టిక్, మీ యొక్క పొలం కానీ విలేజ్ కానీ ఏ దాంట్లో ఉంది మీ భూమి ఆవిస్తుంది. నేను ఇక్కడ విలేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. అది ఏ డిస్టిక్లో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నాయో ఆ డిస్టిక్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ గుర్తుండాలి. ఆ డిస్టిక్ లొకేషన్ ఎస్ఆర్ఓ గుర్తుంది. డాక్యుమెంట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. నేను డాక్యుమెంట్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ ఏ సంవత్సరం రిజిస్ట్రేషన్ అయింది అనేది కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఏ సంవత్సరం ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా అనేది మనం ఇచ్చుకుందాం. క్యాప్చా ఇచ్చిన తర్వాత ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇలా రావడం అనేది జరుగుతుంది. చూడండి, ఆ డిస్టిక్లో ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది, డాక్యుమెంట్ నెంబరు మరియు డిపార్ట్మెంట్ ట్రాన్సాక్షన్ సర్టిఫికేట్ కాపీ డౌన్లోడ్ క్లిక్ చేయాలని కనబడుతుంది. క్లిక్ చేయడం మీద క్లిక్ చేసి ఇక్కడ కిందికి రావడం అనేది జరుగుతుంది. సర్టిఫికేట్లన్నీ రావడం జరిగింది. చూడండి, నేను ఓపెన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ రావడం జరిగింది. చూడండి, సర్టిఫికేట్లు పూర్తిగా డౌన్లోడ్ అంత ప్రింట్ అనే ఆప్షన్ మీద వస్తే కూడా ప్రింట్ అనేది తీసుకోవచ్చు. వీళ్ళు ప్రింటర్లో ఒకసారి డైరెక్ట్ ఓకే మీద క్లిక్ చేసి ప్రింట్ అని రావడం అనేది జరుగుతుంది. ఇలా మీ భూమి యొక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఎక్కడన్నా పడిపోయినా కానీ, ఎక్కడన్నా మీ పొలం కానీ పడిపోతే వాటిని ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణ వారికి కూడా కావాలంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వారికి కూడా చేసే ప్రయత్నం చేశాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.